నాగశౌర్య సక్సెస్నైనా నైనా బాగా రిసీవ్ చేసుకునేది ఉషా గారి అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది సరే సక్సెస్ అంటే మీ ఆనందానికి అవధులు ఉండో అది నాకు అర్థమైపోతుంది ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో ఇంట్లో అట్మాస్ఫియర్ నాగశౌర్య కానివ్వండి మీరు కానివ్వండి ఇంట్లో కృష్ణప్రసాద్ గారి బేసిక్గా అట్మాస్ఫియర్ ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా సరే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది కదా అంటే ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నేనే కదమ్మా ప్రతి ఒక్కళ్ళు మీకు కూడా తెలుసు ఇండస్ట్రీలో కూడా మనకి ఈవెన్ ఆడియో రిలీజ్ అప్పుడు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ కూడా చెప్తుంటారు శౌర్య వరకు శౌర్య ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని నా నమ్మకం అందరి నమ్మకం కూడా ఎందుకంటే ఏ మూవీ అయినా కానీ తను ఇలా చేయలేకపోయాడు అనేది ఏ రివ్యూ రాలేదు మనకి ఇప్పటివరకు టచ్ ఊడ్డు ఎందుకంటే తన వరకు తన ఎఫర్ట్ పెట్టాడు కానీ ప్రతిదీ కూడా ఒక టైం అంటూ ఉంటుందమ్మా ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో మార్మూలు పెట్టినా కానీ లోపలికి పెట్టాను నేను ఎంత పెద్ద ఇదేంటి పాష్ ఆంబియన్స్లో లేదు నాది ఏమీ లేదు కానీ అక్కడ నా దగ్గరికి ప్రీమియం కార్స్ కూడా వస్తున్నాయి అంటే అది బై గాడ్స్ గిఫ్ట్ నా టైం సక్సెస్ ఉంది అలాగే శౌర్యకు కూడా ఒక టైం వస్తుంది రావాలని కోరుకుంటున్నాను తన ఫెయిల్యూర్ అంటే కనుక తను ఏదైనా తప్పు చేస్తే తను ఏమైనా చేయలేకపోతే నీ ఫెయిల్యూర్ అని మేము బాధపడాలి తనకు టైం రావాలి అని మేము ఫీల్ అవుతున్నాం తప్పితే తనలో ఏమీ లేదు కాబట్టి తన డెడికేషను తన ఇది చూస్తే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానమ్మా ఒకటి నేను ఇప్పటికీ చాలా ప్రౌడ్గానే చెప్తాను ఏంటంటే ఓన్లీ ఇంత తన బిజినెస్ అవుతుందంటే ఫిఫ్టీన్ అవని సెవెంటీన్ అవని సెవెంటీన్ సిఆర్ఓని ఎయిటీన్ సిఆర్ఓ బిజినెస్ అవుతుందంటే ఓన్లీ తన షోల్డర్స్ మీద అవుతుందమ్మా ఇప్పుడు నేను ఇలా ఓపెన్గా చెప్తే శౌర్య నన్ను తిట్టను కూడా తిట్టచ్చు కాకపోతే ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడతావు అని నేను నిజంగా చాలా నిజంగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా బిజినెస్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ యాడ్ అవ్వాలి ఒక హీరో యాడ్ అవ్వాలి ఒక హీరోయిన్ యాడ్ అవ్వాలి ఒక డిఓపి యాడ్ అవ్వాలి ఇన్ని యాడ్ అయితే ఒక అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఆడవారు ఇన్ని ఇన్ని యాడ్ అయితే ఒక బిజినెస్ ఇంత అవుతుంది అనేది ఉంటుంది ఇప్పుడు ఓన్లీ ఒక శౌర్య బేస్ మీదే ఇన్ని సినిమాలు అవుతున్నాయి మీరు ఎక్కడ వెనక తిరిగి చూసుకున్నాం అందరూ కొత్త డైరెక్టర్లు అవును ఎవరు సరిగ్గా ప్రమోట్ చేయడు చూడండి ఇప్పుడు మేము చేస్తేనేమో అంటమేమంటారంటే ఈజీగా అంటం అనేది చాలా ఈజీగా ఉంటుంది మీరే చేస్తున్నారు బయట సినిమా అందుకునే బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటారు అసలు బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటానికి మేము కృష్ణవింద విహారి సినిమా చేసేటప్పుడు శౌర్య వరుడు కావాలి సినిమా చేస్తున్నాడు లక్ష సినిమా చేస్తున్నాడు పలానాయి పలానాబాయి సినిమా చేస్తున్నాడు మూడు సినిమాలు చేస్తుండగా మేము కృష్ణవింద విహారి చేశాము కానీ అందరూ ఏమంటారు అంటే ఏంటంటేనమ్మా రాళ్ళు ఇసరటానికి రెడీగా ఉంటారు ఏమాత్రం ఎవరికైనా కానీ ఆ మాట అంటానికి అదే టైంలో మేము కృష్ణవింద విహారీ సినిమా చేసే టైంలో మూడు సినిమా ప్రొడ్యూసర్స్ చేస్తుంటే అసలు ఆ మాట ఎవరో అన్నారని మాకు చెప్పడం అనేది ఎంత ఫూలిష్నెస్ ఒక్కసారి ఆలోచించు ట్రూ అది ఏంటంటే కనుక ఏదో అనాలి కాబట్టి అనేసేస్తే కుదరదు కదా అది అది వాళ్ళకి తెలియాలి ఎవరో ఏదో అంటున్నారంటే దాంట్లో ఎంత అనేది తెలియాలి ఇప్పుడు మేము ఇన్ని సినిమాలు మేము ఫోర్ మూవీస్ చేసామమ్మా అది ఒక్క నర్తన్సాలు తప్పితే మా అన్ని హిట్లే ఎందుకంటే కనుక కృష్ణ వింద విహారీ కూడా అసలు ఓటీటీలో ట్రెండింగ్లో ఉంది అది మనం ఏంటంటే కనుక అది రిలీజ్ అవ్వాల్సిన టైంలో అవ్వలేదు కాబట్టి కానీ లేదు అంటే కనుక సినిమాకి నెగిటివ్ ఎక్కడ ఎవరు చెప్పలేదు అది చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు మేము థియేటర్స్ మేము వెళ్ళి చూసాము చాలా ఎంజాయ్ చేశారు అట్లా ఇప్పుడు అశ్వత్థమ్మ ఉంది చాలా మంచి మూవీ అమ్మ చెలో ఉంది చాలా మంచి మూవీ మేమేమీ ఫెయిల్యూర్ ఇవ్వలేదు కదా శౌర్యకి యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ పెరిగింది మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పాలంటే షౌర్య మార్కెట్ ని కిల్ చేస్తున్నారు ఎవరు ప్రమోట్ చేస్తున్నారు మిగతా అంటే ఎవరు అది ఇండస్ట్రీలో అది ఎవరికైనా తెలియాలి ఎప్పుడంటే కనుక మేము ప్రమోట్ చేసినట్టుగా మీరు చూడండి ఎవరైనా కానీ చెక్ చేసుకోండి అనేవాళ్ళు ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఎవరైనా కానీ అది చూసుకోవాలి ఎందుకంటే ఎంతసేపుకి ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటేనమ్మా తెలియాలి ఏది పడితే అది మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే నేను విన్నది ఏంటంటే బయట వాళ్ళు ఎవరు అంటారు ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళు అందుకనే వాళ్ళు ప్రేక్షకు దేవుళ్ళు అన్నారు వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు ఇప్పుడు ఏమీ ఇది లేకుండా ఉండి ఎలా చెప్తారంటే శౌర్య కెరీరు శౌర్య పేరెంట్సే స్పాయిల్ చేశారు అది ఏ పేరెంట్స్ అన్నా అవునాయమ్మా అమ్మ ఎవరి పిల్లలు దైనా స్పాయిల్ చేస్తారా అంటే అంటానికి కొంచెం ఉండాలి ఆ మాట అంటానికి అవి ఎలాంటి లాస్ట్కి గుడ్డిదవని కుంటిదవని ఇంకోటి ఎవరైనా ప్రాణం పోయేంత వరకు పిల్లల కోసమే బతుకుతారు ఎవరైనా అంటే అది ఎంత పెయిన్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా అది అంటే పోనీ రండి అన్న వాళ్ళు ఎవరన్నా కానీ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద డైరెక్టర్తో రండి అనేవాళ్ళు ఎవరైనా కానీ రండి ఒక పెద్ద హీరోయిన్ తీసుకురండి అంత ప్రేమ ఉన్నవాళ్ళు అంటానికి రాళ్లే ఏది పడితే మాట్లాడతారు అది ఏ రకంగా పాడు అదే కదా ఇప్పుడు ఒక సినిమా మనం విహారి సినిమా చేసేటప్పుడు మూడు సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీరే చేస్తున్నారు బయట వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న మనుషులు ఇంక దీనికి మనం ఏం రీజన్ అమ్మా ఓకే అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటానికి అన్నప్పుడు ఇంక దాంట్లో రీజన్ ఉండక్కర్లే అంటే హోమ్ ప్రొడక్షన్ అంటే హోమ్ లో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సైన్స్ సినిమాలో ఓకే ఇప్పుడు అలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటని అమ్మా ఏదైనా గానీ నష్టమా ఇంకోటి కాదు ఏదో మాట్లాడాలి నోటికి ఏదో అది మాట్లాడతాం ఏముంది ఇప్పుడు నలుగురు కలిసారనుకో ఎవరో గురించి మాట్లాడాలి అది ఎవరో ఒకరు టార్గెట్ అవ్వాలి అది ఇండస్ట్రీలో ప్లస్ యాక్చువల్గా చెప్పాలంటే హలో అంటే హలో ఉంటాం మేము ఎవరితో షౌర్య అవని నేనవని ఎవరితోటి మేమేమీ ఏది ఉంటాం అది కూడా ఉండచ్చు ఎవరికైనా గానీ హాని చేయరు మీ లోకంలో ఉంటారు అవును మా ప్రపంచమే మాదమ్మా ఎవరితోటి ఎవరితోటి రైవలు లేదు అలానే ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు

అది మీరు చెప్పినట్టు అంటే హండ్రెడ్ పర్సెంట్ పిఆర్ ఉండాలి బై గాడ్స్ గిఫ్ట్ ఇప్పుడు వరకు తనకి ఇప్పుడు వరకు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే అది బై గాడ్స్ గిఫ్ట్ ప్లస్ శౌర్యకున్న ఇదే చెప్పాలి ఈ రోజు కూడా రోజుకి నాకు నాకు ఫోన్ చేస్తుంటారు ఏంటి ఒక నాకు చేస్తుంటారు మా మా అంకు అంకులు చేస్తుంటారు ఫోన్స్ రోజు ఒక టె టెన్ టెన్ ఫోన్స్ అయినా వస్తుంటాయి ఏంటి శౌర్యకి ప్రొడ్యూస్ చేస్తాం ఎంతైనా పర్లేదు ఎంతైనా పర్లేదు కాకపోతే గనక ఏంటంటే గనుక మేనేజర్ ఉన్నాడు మేనేజర్కే ఇచ్చేస్తున్నాం ఎందుకంటే కల్పించుకో కల్పించుకోదలుచుకోలేదు మేము ఎప్పుడు కల్పించుకోము ఇప్పుడు కల్పించుకో అప్పుడు కూడా ఏంటంటే మా మూవీకే మేము మాట్లాడాం తప్పితే మేమింక మిగతా మూవీస్కి మేమేం మాట్లాడిందేమీ లేదమ్మా కాకపోతే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కూడా మేనేజర్ తోటే మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తాము ఇప్పటికి ప్రొడ్యూసర్స్ తనకి వస్తూనే ఉంటారు ఇంకా తన డిసిషన్ ఏదైనా ఇండస్ట్రీలో అవుట్ సైడర్స్ లా ఫీల్ అవుతున్నారా అవును ఇన్సైడర్స్ లాను ఫీల్ అవునమ్మా నాకేమీ దాని మీద పెద్ద ఇదేమీ లేదు ఇంట్రెస్ట్ లేదు అంటే ఉన్నాడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు ప్రసెంట్ నాకు అసలు మూవీ ఇండస్ట్రీలో ఎవరు ఏ సినిమా చేస్తున్నారనేది కూడా తెలియదమ్మా అది నేను ఇప్పుడైతే అయితే గమనితే నా బిజీలో నేను ఎవరు ఏ సినిమా చేస్తున్నారో అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని కూడా నాకు తెలియదు అంటే ఇప్పుడు మనకి ఎవరైనా బయట నుంచి వచ్చిన హీరోస్ బాగా సక్సెస్ఫుల్ అవుతున్నారంటే కొంతమంది వాళ్ళని తొక్కేయడానికి చూస్తారు వాళ్ళని పైకి రానివ్వకుండా చూస్తారు అనేదానికి మీరేమంటారు అంటే శౌర్య గారి విషయంలో అలా ఏమైనా జరుగుతుందా ఇంకా నేను అసలు అదేమీ ఆ రకంగా థింక్ చేయలేదు నేను అనుకునేది ఏంటంటే శౌర్యకు ఒక మంచి మూవీ అయితే పడితే మాత్రం మంచి ఇది వస్తుంది అనేది మాత్రం నేను కాదు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఫీల్ అవుతారు చాలా మంది డైరెక్టర్స్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు అందరూ ఎవరైనా కానీ కృష్ణవింద విహారి ప్రి రిలీజ్లో కూడా చెప్పారు అంతా బాగుంటాడు అంతా చేస్తాడు తన యాక్టింగ్ బాగుంటుంది హ్యాండ్సమ్ గా ఉంటాడు డెడికేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి తన వర్క్లో ఏమి ప్రాబ్లం ఉండదు సో ఎవరికైనా ఒక టైం రావాలి చెప్పాను కదా మీకు ఆ టైం వస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది రావాలని కోరుకుంటున్నాను నాగశౌర్య చాలా డెడికేటెడ్గా ఉంటాడు చాలా కష్టపడుతూ ఉంటాడు అన్నారు డెడికేషన్ కష్టపడటం అంటే ఏంటి అంటే వా వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ హీ పుట్ ఇన్ అంటే ఇప్పుడు తను షూటింగ్కి వెళ్ళేటప్పుడు కూడా టైం అంటే ఇన్ టైమే ఉంటాడు ఎన్నోసార్లు క్యారవాన్ రాకుండా ఎవరూ లేకుండా తను అక్కడికి వెళ్ళిన టైం రోజులు కూడా ఉన్నాయమ్మా అంటే ఏంటంటే కనుక టైం అంటే టైం ఇప్పుడు సిక్స్ ఓ కి వెళ్ళాలంటే సిక్స్ ఓ క్లాక్కి ప్లస్ దే ఎన్నింటి వరకు అయినా చేస్తాడు మీకు మధ్యాహ్నం పూటైనా కానీ లంచ్ టైంలో కానీ ఇంకో టైంలో ఏదైనా ఏ టైంకి తనంటే కనుక తన కోసం వెయిట్ చేసి ఆగాల్సిన టైం అయితే మాత్రం ఉండదని నేను విన్నాను అందరూ చెప్పిన వాళ్ళేదంతాను నేను కూడా చూశాను అది తను వన్స్ ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టోరీ అయిన తర్వాత మళ్ళీ డైరెక్టర్ ఎట్లా అయితేనే తప్పితే మళ్ళీ తను మార్చుకోడు చేయడు అది ఒక రకంగా ప్లస్ ఒక రకంగా మైనస్ కరెక్ట్ యాక్చువల్గా చెప్పాలండి ఇప్పుడు మా మూవీస్లో నన్ను కూడా యాక్చువల్గా నువ్వు ప్రొడ్యూస్ మాట్లాడద్దు అంటాడు అది ఒకవేళ ఇది సరిగా ఉండలేదు అంటే నువ్వు మాట్లాడటానికి వీల్లేదు డైరెక్టర్గా ఒక టెక్నీషియన్ టెక్నీషియన్ వాల్యూ ఇవ్వాలంటాడు ఒక రకంగా యాక్చువల్గా చెప్పాలంటే తనకున్న వాల్యూకి మనం నిజంగా ఇది చేయాలి నిజంగానే కరెక్టే కదా అని కానీ ఒక్కొక్కసారి తెలియకుండా ఏదైనా తప్పు జరుగుతూ ఉన్నప్పుడు చెప్పాలి అనేది ఒకటి అనుకుంటాము కానీ తన వేలో తను వెళ్తున్నాడు తనకు తెలుసు కాబట్టి మనమేమి సజెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదండి